వెంకటేశ్వరరావు పేరు పెట్టుకుని వెంకటేశ్వరరావు దగ్గర పనిచేస్తా. వెంకటేశ్వరరావు దేవుడు కాదు, ఎవడో ఎండిపోయిన శవం దేవుడు అంటే మరి రియాక్ట్ అవ్వను. నాకు బ్లడ్ ఉంది, హెడ్ ఉంది కదా. లేనివాడు గొడవ వేరు. నేను పబ్లిక్లో చెప్తా అన్ని మతాలు సమానమైన వాడు దరిద్రుడు, పబ్లిక్లో చెప్తా. నిరూపించండి 10 లక్షలు చెప్తా. అబద్ధానికి వ్యతిరేకం, మీకు ఇందాక చెప్పా నేను అబద్ధానికి వ్యతిరేకిని, అవినీతికి వ్యతిరేకిని. ఇప్పుడు వాడేం చెప్తాడు, మా దేవుడు సర్వశక్తివంతుడు. ఒరే చవటా, వాడు సర్వశక్తివంతుడైతే నిన్ను వాడి మతంలోనే పుట్టించుండేవాడు. నీకు పేరు కూడా పెట్టలేని అన్ఫిట్ గాడు వాడు. నీకు ఉద్యోగం వెంకటేశ్వరం ఇచ్చాడు, అన్న వెంకటేశ్వరం పెడుతున్నాడు, పేరు వెంకటేశ్వరం. అది ఆ పేరు లేకపోతే బతకగలవు నువ్వు? యువర్ ఏ చీటర్, యువర్ నాట్ క్రిస్టియన్. సో కాబట్టి నేను ఈ చీటింగ్ని వ్యతిరేకిస్తున్నా. నేనేమంటా అంటే, నాతో డిబేట్కి రా, మనం 26 క్వశ్చన్ అడిగా, నేను చెప్తాను అంటాడు. పేరు చివర ఆయనకి తోక కావాలి, రెడ్డో చౌదరో ఇంకోటో ఇంకోటో. ఆ తోకలు ఎక్కడేరా? ఆ లేకుండా బతుకు రామారావు, అది లేకపోతే నీకు బతుకుందా, మెతుకుందా? సాంబశివరావు బతుకు. అందుకని బెస్ట్ ప్లాన్ చెప్పాను. మూసి ఖాళీగా ఉందా, మూసుకు దూకేయండి, కొత్త బాడీ వచ్చేస్తాయి, కొత్త పేరు కొత్త సిమ్తో ఫోన్ చేయండి రా అని చెప్పా. మీరు పుట్టింది మాకు కదా, ప్రతిజ్ఞ చేస్తాను నేను, మీరందరూ చేయగలరు. ఇక్కడ కూడా చేయించాను లాస్ట్ టైం. నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి పనికి మాలిన ఎడారి మతాలకి, పనికి మాలిన ఎడారి మతాల్లో ఉన్న పేర్లకి, నాకు నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు, పబ్లిక్లో చెప్పా అని చెప్పని చెప్పండి. ఎలా చెప్తాడు? ఆడు పుట్టిందే మనకి, ఆడి పేరు ఇక్కడదే. ఇప్పుడు వాదానికి వచ్చాడు అనుకోండి, ఎవడైనా పేరు లేని ముఖ్యం కాదు అన్నాడు అనుకో, పేర్లు ముఖ్యం కాదు అన్నప్పుడు, దేవుణ్ణి నేను రామాని పిలుస్తాను, నీకు ప్రాబ్లం లేదుగా, కృష్ణ అని పిలుస్తా, ప్రాబ్లం లేదుగా. ఇప్పుడు యాజ్ ఏ హిందూ మీరు రాము, హరి, ప్రవీణు, వా దుర్గాప్రసాద్, కిరణ్, దత్తు, యాదగిరి గారు, వినయ్, వివేక్, అందరు చెప్తారు ఏమని, నేను నమ్మిన దైవాన్ని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అని మనం చెప్పగలం. ఒకసారి మసీదులో, చర్చిలో చెప్పని చెప్పండి సార్, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. బంగ్లాదేశ్ పుట్టదు, పాకిస్తాన్ పుట్టదు, ఇన్ని కోట్ల మందిని చంపక్కర్లేదు. కాబట్టి ఈ క్రూర మతములు నశించుగాక, ఈ పాషండ మతములు నశించుగాక, ఎడారి మతములు నశించుగాక, ప్రపంచ శాంతి వర్ధిల్లుగాక, సర్వే జనా సుఖినో భవంతు. కాబట్టి యువత అంటే తాగేసి పబ్బుల్లో తిరిగి జబ్బులు తెచ్చుకునే గబ్బు వేదవులు కాదు. ఇది నా ధర్మం అని బొట్టు పెట్టుకుని, ఐఎమ్ బిలాంగ్స్ టు రామా, ఐఎమ్ బిలాంగ్స్ టు కృష్ణ, ఐ బిలాంగ్స్ టు శివ, ఐ బిలాంగ్స్ టు దిస్ గాంజస్, గంగా. గంగకి సంబంధించిన వేదవులు గంజాయి తాగడానికి కాదు, నువ్వు పుట్టింది ఇక్కడ గంగ నీరు తాగడానికి పుట్టావు. గంజాయి తాగి చచ్చిపోవడానికి కాదు, అమ్మ కడుపు కోత మిగల్చడానికి కాదు. అరే గర్వంగా బొట్టు పెట్టుకో, అక్కర్లేని మతాలు ఇక్కడికి వచ్చి లెక్కకు మించికి పెరిగి దేశ నాశనం చేస్తూ ఉంటే నీకు బాధ్యతలే. అన్ని మతాలు సమానం అనేవాడు, కొత్త చెప్పులు ఉన్నాయి నాకు, అబద్ధం నిరూపించండి, పచ్చి అబద్ధం ఇది. కాబట్టి నపుంసకుడు మాత్రమే అన్ని మతాలు సమానం అంటాడు. ఆ నపుంసకుల్లో యువకుల్లార మీరు ఉండకండి, ఇది హిందూ దేశం, హిందువులతే ఈ దేశం, మిగిలిన వాళ్ళంతా హిందువులే, ఇక్కడ క్రైస్తవులు ముస్లింస్ ఎవరు లేరు. కాబట్టి అడగండి, అడగండి ఒకసారి. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, దేశ భాషలు రూపురేఖలు మతభేదాలెన్నున్నా, గతమంతా ఒకటేనన్నా, మనమంతా ఒకటేనన్నా. కాబట్టి ఇక్కడెవడు క్రైస్తవులు లేడు, ఇక్కడెవడు ముస్లింస్ లేదు, అందరిది ఒకే డిఎన్ఏ, అందరిది ఇక్కడోళ్ళే. ఏ ఫరూక్ అబ్దుల్లా కంటే గొప్పోళ్ళ మీరు? ఫరూక్ అబ్దుల్లా చెప్పాడుగా, మా పూర్వీకులు 7 తరాల క్రితం ఎక్కడోళ్ళే, అప్పుడు మతం మార్చారు, ఇలా ఉన్నాము. గులాం నబీ ఆజాదు అదే చెప్పాడు, ఇస్లాం కంటే ముందే ఇక్కడ సంస్కృతి ఉంది, దానికి ఎవిడెన్స్ ఉంది. కాబట్టి అలా భ్రమల్లో ఉండద్దు. అంతెందుకు మొన్న ముస్లిం వచ్చి కలిశాడు, సార్ సెల్ అక్కడ ఉంది, ఆయన ఫోటోలు పంపాడు. ఆ మక్క పెద్దది బ్లాక్గా ఉంటుంది కదా, దాని మీద ఒక పానవట్టంలా ఒకటి ఉంటుంది,
ఎందుకుంటుంది? లోపల శివుడు ఉన్నాడు కాబట్టి, వీళ్ళంతా మొక్కుతారు కాబట్టి. లోపల మూడు చెక్క స్తంభాలు ఉంటాయి, బ్రహ్మ విష్ణు శివ. వాళ్ళు తిరుగుతారు, గుండు కొట్టుకుంటారు, తెల్లబట్టలుగా కట్టుకుంటారు. ఏమిటి ఇవన్నీను? ఏం సరే ఇవన్నీను? అందుకని ప్రపంచం అంతా మనదే నోయ్ భారతదేశం భారతదేశం, ఇది మార్చాలి. మనదే నోయ్ ప్రపంచమంతా మనదే 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 నో, ఎక్కడికెళ్ళినా ఎవిడెన్స్ ఉంది, ఎక్కడ తీసిన ఎవిడెన్స్ ఉంది. మొన్న ఏదో గంట దొరికిందండి సార్, దాని వయసు 30 కోట్ల సంవత్సరాలు ఉంట, దాని మీద గరుత్మంతుడున్నాడు. మనం నటించడం మానేస్తే చాలు సార్, నటించడం మానేస్తే ఈ సెక్యులర్లు అందరికీ అంజలి ఘటించేయచ్చు మనం సార్. ఈ బంగ్లాదేశ్లో ఇంత నాశనం జరిగి, బెంగాల్లో అంత నాశనం చేస్తూ, బెంగాల్లో డాక్టర్ని నాశనం చేసిన వాళ్ళు, బంగ్లాదేశ్లో ఇంకా నాశనం చేస్తున్నారు. ఇందాక కూడా వీడియో చూశాను, వాళ్ళ టీచర్ని రిజైన్ చేయించేసి అంతా కుట్టేస్తున్నారు వాళ్ళు. అసలు హ్యూమన్ రేసే కాదు ఇది, మానవ అనే పదానికి కళంకమైన జాతి ఇది. ఆడపిల్లను మానభంగం చేస్తూ ఇంకో ఆడపిల్ల బట్టలు తీసేస్తుంది మగోళ్ళు చేస్తుంటే. కాబట్టి ఈ భూమి మీద అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరు? సర్వే జన సుఖిన, మనం ఒక్కలమే. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, పరతంత్రమ్ములు పరధర్మమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్.